సిస్టర్, అతను స్పృహ వచ్చి ఎక్కువగా బాధపడుతుంటే ఒక మూల ఇంజెక్షన్ ఇవ్వు. ఎస్, స్మాల్ ఇంజరీ. డోంట్ వరీ, టేక్ రెస్ట్. ఓకే. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? ఫకీర్కి మాత్రం చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయ్యాయి. మస్తాన్ పరిస్థితి మాత్రం చాలా సీరియస్గానే ఉంది. ఇంకో 24 గంటలు దాటితే గానీ నేను ఏ విషయం చెప్పలేను. అతను అంత బాధలో కూడా నన్ను ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని గోల పెడుతున్నాడు. హెడ్ ఇంజరీకి ఎక్కడ తీసుకెళ్ళినా ఇంతకంటే మంచి ట్రీట్మెంట్ ఎవరు చేస్తారు? అవును, అతను ఒక హంతకుడు అనుకుంటాను. చాలా భయంకరమైన హంతకుడు. వాడు చావాలని ఊరంతా కోరుకుంటున్నారు, నేను కూడా. మేము అలా కోరుకోకూడదు కదా. వాడు చచ్చిపోయాడని ఊరంతా పండగ కూడా చేసుకుంటున్నారు. తండ్రిని నాకు పిచ్చెక్కిస్తున్నావు, ఆ గుండాలతో జరి నువ్వు పిచ్చివాడు అయిపోతున్నావు. రే ఆగరా, ఆ మస్తాన్ గడు ఇంకా చావలేదురా. హాస్పిటల్ నుంచి వాడు బ్రతికి బయటపడ్డాడంటే మిమ్మల్ని ముక్కల కింద అరికేస్తాడురా. వాడు బ్రతికొస్తేగా ఏమిటి అంకుల్, మా మధు పేరు చెప్తే వాడు కుక్కర్ రాంగ్ వచ్చిన కోటి పెట్టలాగా పడుకుంటాడు అంతే. మీరు పిచ్చి భ్రమలో ఉన్నారా? తెలియకుండా పులి నోట్లో తలపెట్టాడు మీ మధు గారు, వాడితో పాటు మీరు కూడా నిప్పుల్లో దూకుతున్నారు. పదండి రామా. కేశవ్ వచ్చి చెప్పే వరకు మాకు ఈ విషయం తెలియనే తెలీదు. తెలిసాక ఇంట్లో వాళ్ళందరూ ఒకటే ఏడుపు. ఇంతకీ మధు ఏమైనట్లు బావా? మా ఇంటికి కూడా రాలేదు. మరి ఎక్కడికి పోతాడు? పోలీసులకు దొరకకుండా ఎక్కడో దాక్కుని ఉంటాడు. తెలివి తక్కువతనం కాకపోతే ఒక్కసారి నా దగ్గరకు వచ్చి బావా నన్ను దాచేయండి అని ఒక్క మాట అని ఉంటే మాయల పకీర్ ప్రాణాలు చిలకలో పెట్టి సప్త సముద్రాల అవతల దాచినట్టు సేఫ్టీగా దాచేవాడిని కదా. బావా, ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుందో ఎవరైనా మంచి లాయర్తో సంప్రదిద్దామా? జరగవలసినంత జరిగిపోయాక ఇంకా ఏ లాయర్తో సంప్రదించే ప్రయోజనం? బావా, నువ్వే ఇలా అధైర్యంగా మాట్లాడితే మిగతా వాళ్ళకి ఎవరు ధైర్యం చెప్తారు? వాళ్ళని ఎవరు ఓదార్చారు చెప్పు. ఏం చెప్పి ఓదార్చాలంట? హాస్పిటల్లో ఉన్న మస్తాన్ చచ్చిపోతే మధు ఖూనీ కూరవుతాడు. వాడిని పోలీసు యూనిఫారం లో చూసి మురిసిపోదాం అనుకున్నాను. చివరికి వాడికి నా చేతులతోనే బేడీలు వేయాల్సి వచ్చేట్టుంది. మీరే కంగారు పడకండి మామయ్య గారు. క్రిమినల్స్ రక్షించుకోవాలంటే మనం కొన్ని ప్రిన్సిపల్స్ వదులుకోవాలి. 400 రూపాయలు కట్టలుచుకొని కొట్టవలసిన వాళ్ళ గోమ మీద గుయ్యమని పెట్టి కొట్టామనుకోండి మర్డర్ కేసులు కూడా మామూలు కేసులు అయిపోతాయి. ఆ మాటకు వస్తే మనోడి చేతిలో తన దిన మస్తాను ఎంతమందిని మర్డర్ చేశాడు? వాటి మీద కేసులు పెట్టారా? అయిపోయి పోలీస్ బెండ్ వస్తుందండి. నమస్కారం సార్. నమస్తే. మా అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు, రాగానే నేనే తీసుకొచ్చి స్టేషన్లో అప్పు చెప్తాను. పదండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీరు? నేను మధు మేనమావన్ అండి. నా పేరు కృష్ణయ్య. ఇన్స్పెక్టర్ బాబు, చిన్నవాడు పోయినా నీకు దండం పెడతాను, నా కొడుకును కాపాడు బాబు. చీవకు కూడా అపగారం తల పెట్టడం చేత కాని వాడు, ఎలాగైనా రక్షించు. పూర్ణ, మతిపోయిందా నీకు? ఊరంతా తెలుసు వాడు నేరం చేశాడని. అమాయకుడు అంటావే, లోపలికి వెళ్ళు. క్షమించండి సార్, మా ఆవిడ మాత్రం పట్టించుకోకండి, కడుపు దీపు కొద్దీ వాగుతుంది. చాలా బాగుంది. కన్న తండ్రి మీద జరిగిన దౌర్జన్యానికి ఒక కన్న కొడుకు తిరగబడితే తప్పు, ఆ కన్న కొడుకు అమాయకుడని ఒక కన్న తల్లి చెప్పుకుంటే తప్పు. తప్పులు పట్టే పోలీసు ఉద్యోగాలను మనకి అన్ని తప్పులే సార్. చూడమ్మా, మీ అబ్బాయికి ఏ కష్టం రాకుండా కాపాడేందుకు నా చేతనంత వరకు ప్రయత్నిస్తాను. నేను కేవలం పోలీసు ఉద్యోగం మాత్రమే కాదు, మానవ మాత్రం కూడా. చూడండి, మీరంతా కాస్త బయటకు వెళ్ళండి. చూస్తావేట, బయటకు వెళ్ళ. నువ్వు కూడా. సార్ మీకు తెలియదేమో, నేను ఇంటికి తెలుసు, బయటికి వెళ్ళు. థ్యాంక్స్.
అచ్యుతరామయ్య గారు, వయస్సులో అనుభవంలో మీరు నాకన్నా పెద్దవారు. మీకు తెలియదు కాదు, ఎన్నెన్నో ఎన్నో సందర్భాల్లో తప్పనిసరిగా ఆదుకున్నాం. మనసొప్పకపోయినా చూసిన చూడలేదన్నాం, చూడం చూశామన్నాం. అదంతా ఎవరికోసం చేశాం? ఇప్పుడు మన కోసం మనం చేసుకోకూడదు సార్. నేరస్తుడు మీవాడు కాదు, ఊరంతా అసహించుకుంటున్న మస్తానే నేరస్తుడు. అలా నేను ఎఫ్ఐఆర్ రాశాను. వద్దు సార్, అది అబద్ధం సార్. దానికి నేను ఒప్పుకోను. అచ్యుతరామయ్య గారు, నేరస్తుడు శిక్షింపటం తప్ప మస్తాన్ ఒక నరకాసురుడు. వాడు చావు బతుకులో ఉన్నాడని తెలిసి ఊరంతా పండగ చేసుకుంటుంది. మీ వాడికి వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్పరు. మన డిపార్ట్మెంట్ చేయలే పని మీ వాడి వల్ల జరిగినందుకు మనం సంతోషించాలి. మీకు ఇంకో విషయం తెలుసా, మధు గొడవ జరిగాక పిరికి వాళ్ళలాగా ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడని కదా మీరు అనుకుంటున్నారు? లేదు, నేరుగా నా దగ్గరకు వచ్చి పట్టుపడ్డాడు. అతను అరెస్ట్ చేయకుండా నేను క్షేమంగా ఒక చోట ఉంచాను. ఎక్కడ సార్? నేను వాడిని వెంటనే చూడాలి. వీల్లేదు, ముందు నేను మస్తాన్ చూడాలి. వాడు మరణ వాంగ్మూలం ఇవ్వకుండా చనిపోతే మనకి మంచిది. ఆ తర్వాత మీరు మధుని చూడొచ్చు. వస్తా. చూడు, నిన్ను కొట్టి గాయపరిచిన వ్యక్తి ఎవరో నీకు తెలుసా? తెలీదు. తెలీదా? పోనీ అతను చూస్తే గుర్తుపడతావా? పట్టలేను సార్. మస్తాన్ బాయ్ పూర్తిగా తిరిగి రాలేదు సార్. ఆ కొట్టిన వాడు ఎవడో ఆయనకు తెలుసు సార్. నేను తీసుకుంటున్నది మస్తాన్ వాంగ్మూలం, నీది కాదు. నేను తెలివిగానే మాట్లాడుతున్నాను. నన్ను కొట్టిందెవరో నాకు తెలీదు. వెనక్కు నుంచి కొట్టాడు, పడిపోయాను, అంతే నాకు తెలుసు. థ్యాంక్ యూ. బాయ్, తెలీదని వాంగ్మూలం చెప్పేవేంటి? వాడెవడో పోలీసులకి చెబితే తీసుకెళ్లి సురక్షితంగా జైల్లో పెడతారు. వాడు బయటే ఉండాలి. వాడిని నేనే చంపాలి. కలేజా ఉందకుంటుడే, లేకపోతే మన మస్తానికి పిప్పి కింద కొట్టి పడేస్తాడా? ఈ రోజు నుంచి అతనే మన బాసు. కాకపడదాం, పడరా. నమస్కారం గురు. ఇప్పుడేం సరుకొద్దు. ఈ మధ్య పేట రోడ్డు మారాడు, అతని పరిపాలన ఎలా ఉంటుందో చూసుకొని తరువాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. అప్పుడు పంపండి సరుకు. సరే, ఉంటాను. అయ్యా నమస్కారం బాబు, నమస్కారం. మమ్మల్లో కంట కనిపెట్టండి సార్. అరే విష్ణుమూర్తి, అయ్యగారికి ఒక కుర్చీ పట్టారా వ్యధవా? నాకేం అక్కర్లేదండి. సరే, కాస్త నిమ్మసోడైనా తాగండి. ఒరే విష్ణుమూర్తి, బాగా కూల్గా ఒక నిమ్మసోడ పట్టరా, పంచదార. నాకేం వద్దండి, వెళ్ళమండి. నన్ను మీరు అని అసలు పిలవక్కర్లేదండి. ఆ మస్తాన్ గాడు అయితే బూతులే తిట్టేవాడు. ఆ కేసు కోసం మీకేదైనా డబ్బు అవసరమైతే కాగితో కబురు చేయండి, పంపిస్తాను. ఆ మస్తాన్ గాడి పీడ విరగడైనందుకు మేమంతా మీకు రుణపడి ఉన్నాం బాబు. ఎప్పటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇంక మరెవ్వడు నోరెత్తడు. మిమ్మల్ని చూస్తే పేట పేటంతా బెల్లం కొట్టిన వాళ్లే. నోరెత్తారా? వేసేస్తా, పదండి. ఒక అబ్బకి పుట్టిన గాడిద కొడుకు ఎవడన్నా ఉంటే ముందుకు రండిరా. మస్తాను గడి ఇంగిల్ తిని బతికే కక్కుర్తి కుక్కల్లారా. మీ మస్తాను మా ఎడంకాలి వెంట్రుకతో సమానం రా. ఏమిటి అరుపులు? అసలు ఎందుకు నువ్వు నాతో వస్తున్నావు? నన్ను ఒంటరిగా వెళ్ళనివ్వు. అన్నా, మస్తాను గడి మనుషులు పొంచి పొంచి కాసుకున్నారు, ఒంటరిగా ఎడితే వేసేస్తారు. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు నాతో రావద్దు. వెళ్ళు, వెళ్ళు. మా అన్నకి ఎంత ధైర్యం! అన్నంటే అన్నే. నేను తినేది నా సుఖం కోసం కాని ఇలా దెబ్బలు తిని కష్టాలు కొని తెచ్చుకోవడం కోసం కాదు. ఏంటి గొంగురేనా? మాంసం వేస్తుండు, తొందరగా తినేసి మన ఊరు వెళ్ళిపోదాం. భలేవారేనండి, కష్టాలు ఆదుకోకపోతే ఆయన వాళ్ళని చెప్పుకోవడం ఎందుకు? కష్టాలు నా ఒంటికి పడవు లక్ష్మి, నీకు తెలుసుగా.